హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆన్ చేసి వింటున్న వాళ్ళందరికీ గట్టి గట్టి చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇక అందరు కూడా టీవీల ముందు కూర్చున్నారు ఈరోజు టీవీల ముందు ఎందుకు కూర్చున్నారు నిన్ననే కదా మోడీ ప్రోగ్రాం అయిపోయింది అలాగే మొన్ననే కదా కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయింది ఇప్పుడు టీవీల ముందు కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది మామా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఎస్ మరి రాములూరి కళ్యాణ వైభవాన్ని మనం కణులారా వీక్షించాలంటే టీవీల ముందు కూర్చోవాలి కదా అందుకోసం అక్కడికి వెళ్ళడానికి భక్తులకు అనుమతి ఇవ్వలేదు కొద్ది కొద్ది మా అంద మాత్రమే వెళ్ళారనమాట ఓకే అయితే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా లైవ్గా కొన్ని కోట్ల మంది చూశారనమాట సో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని చెప్పేసి అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా కారణంగా సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని చెప్పేసి పేర్కొన్నారు భద్రాచలం రాములూరి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని భక్తులు టీవీల ద్వారా వీక్షించాలని చెప్పేసి అందరి మీడియాకు ఇవ్వడం జరిగింది మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యూట్యూబ్ ఛానల్ నుండి మనం కూడా అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ సందర్భంగా మనం ఏమి వెళ్ళలేకపోయాం బట్ నెక్స్ట్ టైం అటువంటిది ఏమైనా ఉంటే మాత్రం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యూట్యూబ్లో కూడా మీకు చక్కగా లైవ్ వచ్చేస్తుంది బట్ ఏ మాట కామటే భార్యభర్తలు అక్కడ కూర్చొని ఆ కళ్యాణ వైభోగాన్ని మనము తిలకిస్తూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది రెండు కళ్ళు చరిపోవేమో అని చెప్పేసి ఓకే సో దట్స్ ఏ వండర్ఫుల్ అలాగే అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈ శ్రీరామనవమి వేళ మీ గృహసీములన్నీ కూడా ఆ సీతారామలక్ష్మణ హనుమాన్ నిలయాలై సకల సౌభాగ్యాలతో విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మనము మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం మై ఇయర్ మామజ్ అండ్ మామేస్ ఇక మ్యాటర్లోకి మనం వెళ్ళిపోదాం ఈరోజు చాలా అంటే చాలా బర్త్డే విషెస్ ఉన్నాయి అలాగే యానివర్సరీ విషెస్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా మనం విషయస్ చెప్పాల్సినటువంటి పరిస్థితి సో ఇద్దరు పాపులర్ ఆర్జీఎస్ పుట్టినరోజు ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో బట్ నిజంగా ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు రావడం దట్టు శ్రీరామనవమి రోజు రావడం అనేది దట్ రియల్లీ వండర్ఫుల్ సో ముందుగా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మామాజ్ అండ్ మామీజ్ అందరి తరపు నుండి అలాగే యాజమాన్యం తరపు నుండి అలాగే ప్రతి ఒక్క టెక్నికల్ టీం అందరి తరపు నుండి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ఆర్జే వినయ గారికి అలాగే ఆర్జే శ్రీవల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి బోత్ ఆఫ్ యూ హ్యాపీ బర్త్డే వీళ్ళిద్దరు అనుకుని ఉంటారు మామ ఎవరి పేరు ముందు చెప్తారని అందుకోసమే ఇద్దరి పేర్లు ఒకసారి చెప్పారు ఓకే మీరు కూడా అట్లనే సరేనా ఓకే అలాగే ఇక చక్కగా మన కార్యక్రమాన్ని మనం ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం బట్ బిఫోర్ దట్ ఎంజాయ్ చేసే ముందు మీ అందరికి కూడా తెలుసు పరిస్థితి ఏమాత్రం బాగలేరు కాబట్టి సో అందరు కూడా ఏమండి మాస్కులు పెట్టుకుంటున్నారా ఒకసారి చూడండి అందరూ ఓకే ఒకసారి నేను చూస్తాను ఒకసారి దుబాయ్కి వెళ్ళి చూస్తా పైనుండి చూస్తున్నాను శాటిలైట్ నుండి మిమ్మల్ని నా శాటిలైట్ కళ్ళు మీ ఇంట్లో ఉన్నటువంటి కిచెన్లో కూడా పోతాయి తెలుసా దుబాయ్ వాళ్ళు ఎవరున్నారు అక్కడ మన వాళ్ళు పర్వాలేదు దుబాయ్లో పెట్టేసుకున్నారు బాగుంది అలాగే కువైట్లో మన వాళ్ళు పెట్టేసుకున్నారు బాగానే ఉంది అలాగే ఇజ్రాయెల్కి వెళ్ళిపోదాం ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చారు ఇప్పుడే వస్తున్నట్టున్నారు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఓకే ఆస్ట్రేలియా వాళ్ళు ఉన్నారా ఆస్ట్రేలియా వాళ్ళు ఓ వీళ్ళు ఆల్రెడీ నిద్రపోయిరా అప్పుడే ఓకే ఇక మెల్లగా సప్త సముద్రాలు దాటి వెళ్ళిపోదాం అమెరికాకి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు ఆ నుండి చూస్తున్నాం అంతే నేను ఏంటి ఎందుకు పెట్టుకోలేదు మాస్క్ మీరు పెట్టుకోవాలి కదా అంటే టీ తాగుతున్నాను రా ఈ టైంలో నేను ఎలా పెట్టుకుంటాను ఓకే టీ తాగుతున్నప్పుడు కూడా పర్లేదు పెట్టేసుకోవచ్చు మాస్క్ కొంచెం కిందకి అనేసి చక్కగా పెట్టేసుకోండి మ్యాచింగ్ చూసుకోవద్దు ఎక్కువగా వైట్ ప్రిఫర్ చేయండి బాగుంటుంది లేదంటే నాలాగా బ్లాక్ తీసేసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వాడేసేయండి ఏ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయింది తర్వాత ఇండియాకి వెళ్ళిపోదాం ఇండియాలో ఎక్కువగా మనకు లిజనర్స్ ఉన్నటువంటి మన ఆత్మీయులందరూ కూడా వింటున్నటువంటి ప్లేస్ ఏంటి వైజాగ్ సో వైజాగ్ వెళ్ళిపోదాం అలా వైజాగ్ సముద్ర ప్రాంతం పై నుండి చూస్తూ ఉన్నాను నేను ఏమండి వైజాగ్లో ఒక్కరిని పెట్టుకోవట్లేదు మీరు ఇప్పుడు నేను చెప్తుంటే పెట్టుకుంటున్నారు మీరు దాని తర్వాత గుంటూరు గుంటూరు వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు పర్వాలేదు గుంటూరు వాళ్ళు అలాగే నెల్లూరు వాళ్ళు పెట్టుకున్నారా లేదా ఏమండి నెల్లూరు వాళ్ళు మాస్కులు పెట్టేసుకోండి ఇది నాదో డ్యూటీ అయిపోయింది ఇది అట్లీస్ట్ నేను చెప్పగానే మాస్క్ పెట్టుకున్నారు చూడండి మంచి వాళ్ళు మీరందరూ అలాగే బయటకు వాళ్ళు బయట నుండి ఇంటికి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మాస్క్ పెట్టుకుంటారు సో అది వేరే కథ సో మొత్తానికి అయితే అందరూ మాస్క్ పెట్టుకున్నలా లేదా ఇలా ప్రతిరోజు నేను చెక్ చేస్తూ ఉంటాను మీ అందరినీ అందరినీ కూడా చెక్ చేస్తూ ఉంటాను అనమాట ఓకే ఎస్ ఇక అందరు కూడా మాస్కులు పెట్టుకోండి సోషల్ డిస్టెన్స్ పాటించండి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా అవసరం సోషల్ డిస్టెన్స్ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో అవసరం లేదండి బయటికి వెళ్ళిన తర్వాత పెట్టించండి శానిటైజర్ రాసి 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 నా చేతులన్నీ కూడా చాలా ఎర్రగా అయిపోతున్నాయి ఏ శానిటైజర్ వాడాలనో అర్థం కావట్లేదు శానిటైజర్ రాసుకున్న తర్వాత నాకు పిచ్చి అలవాటు ఉంది ముక్కు దగ్గర పెట్టుకుంటున్నాను చేతులు అలా 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 అనేసి అబ్బా ఎంత మంచి పర్ఫ్యూమ్ ఉంది ఇది మొన్ననే చెప్పాడు శానిటైజర్ ఏం లాభ మహేష్ గారు మళ్ళీ మీరు ముక్కు దగ్గర చేతులు ఎందుకు పెట్టుకుంటున్నారు ఇగో ఈ అలవాట్లే మానుకోవాలే సరే సార్ సరే సార్ అని చెప్పేసి అన్నానమాట సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి అమెరికాలో ఉంది ఓకే అమెరికాలోనే పుట్టింది అమ్మాయి అబ్బాయి ఏమో ఇండియానే సరే ఆ అమ్మాయికి ఏంది నేను అమెరికాలో పుట్టాను బట్ నాకు ఇండియాలో స్టే చేయాలని ఉంది ఇండియాలో కూడా సేమ్ అదే జాబ్ వచ్చింది నాకు సేమ్ ప్రాబ్లం ఏం లేదు అంటే సరే వాళ్ళు వచ్చేసి చక్కగా మడికొండలో సెటిల్ అయిపోయారు మంచిగా హైటెక్ సిటీ ఆ ఏరియాలో పెద్ద పాష్ బిల్డింగ్ తీసుకొని సేమ్ అమెరికాలో ఎక్కడ వసతులు ఉన్నాయి అన్నీ కూడా వసతులన్నీ కూడా కల్పించామనమాట శ్రీరామనవమి వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయితో అన్నారనమాట చూడమ్మా మామయ్య గారికి వడపప్పు అంటే చాలా ఇష్టం అమ్మా పండుగ రోజు కదా మామయ్య గారికి వడపప్పు చేసి పెట్టమ్మా అని చెప్పేసి అనగానే పాపం అమెరికాలో ఉండే ఆమె వాళ్ళ మామయ్యకు వడపప్పు చేసి పెట్టిందట పెట్టగానే వాళ్ళ మామయ్య కళ్ళు తిరిగి డామన కింద పడ్డాడు వాళ్ళ హస్బెండ్ను అక్కడెక్కడో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు సడన్గా ఏమండి ఏమండి ఉన్నట్టుండి మామయ్యకి కళ్ళు తిరిగి ఆ సోఫాలోనే పడిపోయాడండి అంటే ఎందుకు ఆయన బీపీ అంత నార్మల్గానే ఉంది అంటే బీపీ కూడా నార్మల్గానే ఉందండి బీపీ నార్మల్గానే ఉంది మరి ఎందుకు పాప ముసలి ఆయన ఎందుకు కింద పడ్డాడు ఏంటి ఏం చేసావు నువ్వంటే ఏం లేదండి మార్నింగ్ అత్తగారు కాల్ చేశారు మామయ్యకి వడపప్పు పెట్టు అని చెప్పేసి అన్నారు నేను వడపప్పు పెట్టాను అది చూసి మామయ్య వడపప్పు తీసుకోండి అని చెప్పేసి అనగానే మామయ్య కళ్ళు కింద పడిపోయినాయి ఎందుకో నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావట్లేదు ఇంతకి అమెరికాలో పుట్టి పెరిగి ఇండియాకు వచ్చి మామయ్య గారికి వడపప్పు పెట్టిందట అది చూడగానే మామయ్య గారికి కళ్ళు తిరిగాయట మరి ఎందుకు కళ్ళు తిరిగాయి ఏంటి సరదాగా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అలాగే ఈ ఎండాకాలం మామిడి పళ్ళు ఉంటాయండి బంగినపల్లి మామిడిపళ్ళు బీజియము అస్సలు ఏమన్నా ఉంటాయండి బాబు నోట్లో పెట్టుకుంటే అన్నమాట ఎందుకంటే నాకు తీపి అంటే అంత ఇష్టం ఈ మధ్య ఏం చేశారు మార్కెట్లో ఒకప్పుడు చెరుకు రసం చేసేవాళ్ళు ఏంటంటే పాపం ఆ భార్య భర్త ఇద్దరు ఆ చెరుకుది అలా తిప్పుతూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ కూతురు వాళ్ళ పాపనో ఆ చెరుకు గాదే మధ్యలో పెట్టేది అలా ఇంచు ఓ నిమ్మకాయ పెట్టేసి అట్లా చేసేవాళ్ళు అనమాట అంతకట ముందు కొన్ని మిషన్స్ వచ్చేసాయి ఆ మిషన్లో కొంచెం మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కూడా మన చెయ్యి అందులోకి పోయిందంటే ఇంకా ఖచ్చితంగా కట్ కావాల్సిందే సో అట్లా కట్ అయిన కూడా చాలా మంది ఉన్నారు కానీ లేటెస్ట్గా ఇప్పుడు ఒక కొత్త మిషన్ వచ్చేసింది చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నారు ఈ పీసెస్ అందులోకి ఇన్సర్ట్ చేస్తే చాలు చక్కగా మనకు ఈ జ్యూస్ వచ్చేస్తుందండి చెరుకు జ్యూస్ వచ్చేస్తుంది ఓకే ఈ చెరుకు జ్యూస్లో నిమ్మకాయ కలుపుకొని తాగితే ఉంటుంది నా సామి అబ్బా అటు తీయగా ఇటు పుల్గా ఈ రెండు మిక్స్ చేసి తాగుతే ఏమన్నా అండి అత్యద్భుతంగా ఉంటుంది అలాగే మనము కాకినాడ కాజాలు తిన్నా కూడా కాజా తినేటప్పుడు లోపల జ్యూసీ జ్యూసీ ఉంటుంది ఆ జ్యూసీ ఎంత నోట్లోకి వెళితే ఉంటుందండి మామూలుగా ఉండదు మన మైత్రి గారు నెల్లూరు నుంచి నాకు కొన్ని స్వీట్స్ పంపించారు ఆ స్వీట్స్ అలా నో నోట్లో పెట్టుకొని చిన్న బయటిస్తే అందులో నుంచి ఒక రకమైనటువంటి జ్యూస్ వచ్చేసింది ఆ జ్యూస్ మన గరళాన్ని తాకి అలా గొంతులోకి వెళుతుంటే ఎంత తియ్యగా అనిపించేసింది అప్పుడు అనిపించింది అనమాట ఈ ప్రపంచంలో ఇంతకంటే తియ్యనిది ఇంకేముండదు అని చెప్పేసి నేను అనుకున్నాను అయితే నాకు తెలిసిన ఒక మిత్రుడు ఏమన్నాడంటే అరే మహేష్ ఈ ప్రపంచంలో ఎన్ని తీపి ఉన్నా ఒకే ఒక్క తీపి ఉంటుంద్రా దాన్ని మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది ఆ తీపికి మిగతా ఏ స్వీట్స్ కూడా దాన్ని అందుకోలేవు అని చెప్పేసి అన్నాడనమాట ఇంతకీ ఏంట్రా అంత తీపిగా ఉండేటువంటి ఐటమ్ ఏంటో తొందరగా ఎప్పురా నేను తినేసేయాలి అర్జెంటుగా నేను రుచి చూడాలి అని చెప్పేసి అన్నాను అయితే ఆడేమన్నాడంటే రుచి చూడడానికి అదో నాలుకతో చూసేది కాదురా మనసుతో రుచి చూడాలి అంటాడనమాట హే మామజ ఇన్ మామ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారెందోయి మామ తెల్లారెందోయి మామాలో మరి ఈరోజు శ్రీరామ నవమి కాబట్టి ఎవరెవరు ఏం చేసుకుంటున్నారు ఇంట్లో ఏమండి కొంచెం పాయసం ఉంటే పంపించండి హాయిగా అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సుగుణ గారు నేను మైథిలీ అన్నాను పాపం స్వీట్స్ పంపించింది సుగుణ గారట అండి మనము మైథిలీ అనేసాము పాపం మనసు ఎంత చివుక్కుందో ఎంత అయ్యా చిమ్మప్పుడి గారు నమస్కారం

వచ్చేటువంటి పానకం అసలు అది రుచి చూస్తేనే జన్మ ధరిస్తుంది అన్నారు గురు చక్కగా ఒక్క నిమిషం లైన్ మీరు మాట్లాడండి ఫస్ట్ మీరు ఇప్పటి వరకు ఎంతో మంది మీద పాటలు రాశారు ఎప్పుడైనా రాముడి గురించి ఒక మంచి పాట రాయాలని అనిపించలేదా గురుగారు మీకు రాశాను రికార్డ్ అయ్యింది రికార్డు కూడా మీరు పంపించారు

బట్ ఇప్పుడు రెండు లైన్లు చెప్తే మన వాళ్ళు కూడా ట్యూన్ అయిపోతారు అరే అవును కదా అని చెప్పేసి లేదంటే సరదాగా మీకు బాగా నచ్చినటువంటి రామాయణంలో మీకు నచ్చిన అంటే వినని వాళ్ళకి ఏంటి పరిస్థితి అని అట్లా అని లేదంటే నో ప్రాబ్లం మీకు ఏది నచ్చితే అది బాడేసేట్ గురుగారు మీరేది చెప్తే అది వింటాం మేము నిన్నీ నమ్మితి మయ్యా కళ్యాణరయ్యా నీ సన్నిధి కోరితి మయ్యా లోకాల గొరవ్యా హనుమదాది సంసేవిత ప్రభుడవు నీవే అనుజ భక్త విమలాంతరంగుడవు నీవే జానకి పాడిగ్రహణము చేసి బీవే జన్మ వినాశ நீவே நம்மி கல்யாண நீ சன்னிசி கோரிசி மம்மே நீ சன்னிசி கோரிசி மைய மம்மேல மம்மேல அது మా మేళ రావయ్యా మా మేళ రావాయ అంటే మేలో ఎందుకని నేను ఏప్రిల్లోనే వచ్చేస్తాను ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నాడు వచ్చేసారు గురుగారు నాకు తెలుసులే గురుగారు రావణ వధ అయిన తర్వాత విభీషణుడిని పట్టాభిషేకం చేస్తాడు రాముడు లంకకు చేసిన తర్వాత లక్ష్మణుడు అంటాడు ఆ స్వర్ణలో స్వర్ణ లంకలో బంగారపు లంకలో మొత్తం బంగారమే అన్ని కూడా బంగారమే ప్రాకారాలు భవనాలు అన్ని రకాలైనటువంటి మొత్తం స్వర్ణ లంక అన్నారు అందుకనే బంగారపు లంక అన్నారు అది చూసి ముగ్ధుడైనటువంటి లక్ష్మణుడు అన్నాడు అన్నయ్య ఒక కొన్ని రోజులు ఇక్కడ ఉండిపోదాం ఉన్నాయా ఎంత బాగుంది అద్భుతమైనటువంటి సౌందర్యం ఉట్టి పడుతుంది ఈ స్వర్ణలంకలో ఎక్కడ చూసినా అందమైనటువంటి సరోవరాలు ఉద్యానవనాలు మళ్ళీ బంగారపు ఇళ్ళు లోగిళ్ళు మరి ఇవి చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంత ఆనందానుభూతి కలుగుతుంది కొన్ని రోజులు ఇక్కడ ఉండిపోదాం అన్నయ్య అన్నాడు లక్ష్మణుడు అంటే రాముడు ఉన్నాడు నా జననీ జన్మభూమి స్వర్గాదపి గరీయసి జననీ జన్మభూమి తల్లి జన్మభూమి ఈ ఇద్దరిని మించినటువంటి స్వర్గం మరొక నాయన తల్లి తల్లి పక్కన స్వర్గంలో ఉంటుంది జన్మభూమి అంటే స్వర్గాన్ని మించినటువంటిది జన్మభూమి కనుక మన జన్మభూమి అయోధ్య కాబట్టి అయోధ్యకే నాయన ఇది ఎక్కడ ఎంత బంగారం ఉన్నా ఎంత సౌందర్యం ఉన్నా పుట్టినటువంటి నేల ఏదైతే ఉంది పుట్టిన మట్టి ఏదైతే ఉందో దాన్ని మించింది ఎక్కడా లేదు నాయన వెళ్ళిపోదాం అని లక్ష్మణుడు అవునాన్నగారు నిజమే మీరు చెప్పింది నిజమే నిజమే అని ఆ రాముని వెంట లక్ష్మణుడు కూడా బయలుదేరాడు సీత బయలుదేరాడు అద్భుతంగా గురుగారు

ఇప్పుడు మనము ఇప్పుడు ఆయన రావణుడి గురించి మాట్లాడాడు కాబట్టి నేను ఒకటి చెప్తాను సుగన గారు ఉన్నారా మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్వీట్స్ అండి టెన్ డేస్ బ్యాక్ పంపించారు ఐ రిసీవ్డ్ యువర్ స్వీట్స్ థ్యాంక్ యూ అయితే దసరా రోజు రావణ దహనం అనేది ఒకటి జరుగుతుండదండి మీకు తెలుసు కదా సో ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు హైదరాబాద్లో మిగతా ప్లేస్లో లేకపోతే మనం ఏదైనా ప్లేస్ తీసుకుంటే జిల్లాలో తీసుకుంటే జిల్లాకి ఆ ముఖ్య కూడలి ఏదైతుందో ఆ కూడలి దగ్గర రావణుని బాంబులు పెట్టేసి పేల్చేసేవాళ్ళు ఆ తలలు అవన్నీ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరి ఎవరిష్టం వాళ్ళదండి మా కాలనీలో మేము రావణ దహనం చేసుకుంటామండి అని చెప్పేసి ఇట్లా కాలనీ వైజ్గా వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఓకే అయితే రావణుడికి బాగా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఇలానే ఆ రావణుని తలలన్నీ కూడా మంటలతో పగలగొడుతున్నారట అయితే రావణుడు ఎక్కడ మాట్లాడలేదు కానీ కొన్ని ఒక ఒక దగ్గర మాత్రం మాట్లాడట అరే నేను మిమ్మల్ని ఉన్నానరా ఎందుకురా మీరు నన్ను ఇలా కాలుస్తున్నారు నా తలల మీద బాంబులు పెట్టి రా టాప్ 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 అని పది తలలు పగలగొడుతున్నారు నన్ను కాల్చేస్తున్నారు ఎందుకురా మీరు మిమ్మల్ని ఏమన్నా అన్నానట్రా నేను నేను అప్పుడేదో సీతాను తీసుకెళ్ళిపోయాను మీరు ఎందుకు మమ్మల్ని కాలుస్తున్నారంటే అందులో ఒక ఆయన అన్నాడనమాట మేము ఎందుకు కాలుస్తున్నాం అంటే అందుకే కాలుస్తున్నాం అన్నమాట అంటే మా వాళ్ళం కూడా తీసుకెళ్ళిపోవాలి ఓకే నేను కథ చెప్తాను మామ రామాయణంలో ఒక చిన్న విట్టు చెప్తా మామా అవునా మీరు అనుమతిస్తే ముందుగా వాళ్ళకంటే ముందుగా ఈ రోజు మన ఆర్జేసి ఇద్దరు వాళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఎస్ మామ మన బ్యూటీ క్వీన్ వినయ గారికి అలాగే ఎనర్జెటిక్ ఆర్జే సారీ కన్ఫ్యూజ్ అయిపోతాను మామ సిరి గారికి

అమ్మో మా నా బ్యూటీక్ విన్ వినయ ఈవిడి ఫుల్ ఎనర్జెటిక్ హీరోయిన్ ఈవిడి ఇద్దరికి సాటి లేరు వండర్ఫుల్ అండి బాగుంది అలాగే సుగున గారు సుగునాభిరాముడు అంటారు తెలుసా మీకు తెలుసా ఎందుకు ఎందుకలా అంటారు మంచి గుణం మంచి గుణాలు కలగా అంటే సుగుణ అని చెప్పేసి అంటే మంచి గుణాలు ఉన్నటువంటి మీరా ఓకే వెరీ గుడ్ వండర్ఫుల్ చెప్పండి మీకు రామాయణంలో బాగా నచ్చినటువంటి అదేంటి అదృశ్యండి మీరు కాదండి మీరు కాదండి అన్ని మీరే చెప్తే ఎట్లానండి ఇయో ఇదే బాగాలేదు అన్నీ మీరే అన్ని మీరే అన్ని మీరే తింటే ఎట్లా కొంచెం ఉంచండి పాపం మిగతా వాళ్ళకి చెప్పండి అమ్మా మీరు ఇట్లా లేట్ అయితే కష్టం గారు చెప్పాలి మీరు మీరు బుక్ తీయడం లేట్ అయిపోద్ది పోనీ సీతమ్మ రాముడికి ఏమైద్దో చెప్పండి అవునా నల్లి గారు మీరు చెప్పండి అమ్మా సీతమ్మ రాముడికి ఏమవుద్ది సీత రాముడికి అత్తారుండర్ఫుల్ అండి బాగుంది మరి ఏం చేశారు ఒక్క నిమిషం ఆగండి 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 సుగుణ గారు ఏం చేస్తారు ఈరోజు ఇంట్లో కొబ్బరి కొబ్బరి కూడా చేస్తారా కొబ్బరి కొబ్బరి ఇట్లా చేసారమ్మా

కదా నా పేరు ఓకే ఎనివే ఇద్దరు చక్కగా మాట్లాడారు రేపు రేపు చెప్పండి ఇదే విషయం గురించి రేపు వినే ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ బాబాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే వెల్ మామో మామేజ్ విన్నారు కదా సో ఇద్దరు కూడా చక్కగా మాట్లాడారు అలాగే ఎవరున్నారు వీరేంద్ర సార్ నమస్తే అండి ఏ వీరేంద్ర వీరేంద్ర మర్చిపోయినట్టు ఉన్నాను లేదు సార్ బలేరు బాబు మిమ్మల్ని మర్చిపోరా ఎంత మాట ఎంత మాట ఏంటి మీ వైజాగ్ లో కర్ఫ్యూ పెట్టారా ఏం జరుగుతుంది అక్కడ మాకు తాజా సమాచారం ఏవండి కాసేపు చాలా ఎక్కువ ఉంటున్నాయి మామీ ఇక్కడ కంటిన్యూ అంటే ఫ్లో ఎక్కువైపోతుంది తర్వాత ఎవరైనా ఇలా వచ్చిందని హాస్పిటల్ జాయిన్ అయితే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఎంతవరకు కోవిడ్ ఎందుకు ఇంజక్షన్ ఎందుకు చేయించుకోలేదు అని అదొక పనిష్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి కొంచెం ఇబ్బంది బెడ్ లేవని అలా చాలా ఆ సిన్సియర్ గా వాళ్ళు ఏది చెప్తే అది గవర్నమెంట్ ఏది చెప్తే అది చేయించాల్సిన అవసరం వచ్చింది మ్యామ్ ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడికి ఇలా జరిగితే అతను కోవిడ్ ఇంజక్షన్ చేసుకోలేదు అతనికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఏమో ప్లేస్ లేదు అని చెప్పేసి తర్వాత ఇలా రకరకాలుగా ఇబ్బంది ఎక్కువ ఎక్కువ ఇటువంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేళా లాగా పెట్టి కంటిన్యూ ఎక్కువ మంది వేయించుకునే లక్షల మంది వేల మంది వందల మంది అలాగా డివైడ్ చేసి ఎక్కువగా మీకు క్యాంపులు పెట్టి వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు కొంతమంది అపనమ్మకంతో ఉన్న వాళ్ళు వేయించుకోవట్లేదు వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది అనమాట అందులోకి దట్ ఎవరు వాళ్ళు ఎంప్లాయీస్ చేయించుకోవట్లేదు ఎంప్లాయీస్ చేయించుకోకపోతే వాళ్ళకి కొన్ని పనిష్మెంట్లు ఇస్తున్నారు అంటే పేమె వీళ్ళకి శాలరీ ఇచ్చేటప్పుడు వేయించుకోవాలా వద్దా ఇలాంటి అన్ని కూడా కొన్ని ఆంక్షలు పెట్టారు అన్నమాట అందుకు మంది చేయించుకుంటున్నారు సో డెఫినెట్గా ఆంక్షలు పెట్టారు కాబట్టి డెఫినెట్గా వేయించుకుంటారు నిన్న కూడా అదే మనం మాట్లాడడం కొన్ని కొన్ని చోట్ల కూరగాయలు కూడా ఇస్తున్నారు ఇట్లా ఫ్రీగా అవునండి ఎరివే దట్స్ వి వండర్ఫుల్ అనుమా అనుమానాన్ని ఒక తేనిపోతాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి అవునండి ఎందుకు చదువుకున్నారో తెలియట్లేదు వాళ్ళకి వాళ్ళు ఎడ్యుకేట్ కాలేపోతున్నారు అదే బాధ అదే కదండి ప్రాబ్లము వాళ్ళు ఎందుకు ఇప్పుడు కొన్ని కొన్ని కేరళలో కొన్ని వేల ఇంజెక్షన్లు వేస్ట్ అయిపోయినాయి అట అవి ఎట్లుంటాయంటే ఒక్కసారి మనం ఒక్కసారి ఓపెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు ఒక నలుగురు వచ్చారు అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నలుగురు టీకా కోసం వచ్చినప్పుడు ఆ వ్యాక్సిన్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ ఒక్కసారి ఓపెన్ చేస్తే పది మందికి వేయాలి అవునండి కానీ నలుగురు వచ్చారు ఇక్కడ నలుగురు వచ్చినప్పుడు ఒక్కసారి అది మనం మళ్ళీ తీసాము అంటే ఖచ్చితంగా వేయాలి మళ్ళీ దాన్ని ఫ్రీజర్ చేయడానికి వీళ్ళేదిగా అవునండి అవునండి మరి అప్పుడు నలుగురు వేయించుకున్నప్పుడు మిగతా ఆరుగురికి వేస్ట్ అయిపోద్ది కదా అవునండి అట్లా కొన్ని చాలా అంటే చాలా వేస్ట్ అయిపోతున్నాయి అంటే మన వాళ్ళు ఎట్లుంటుందంటే అంటే ఇంకా లాస్ట్కు దొరకలేనటువంటి టైంలో కావాలి 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 ఉంటారు మొన్నటి వరకు మోడీ నెత్తి బో చెప్తున్నాడు అందరు వ్యాక్సిన్లు వేసుకోండి వ్యాక్సిన్ చేసుకోండి అని చెప్పేసి వినరే మన వాళ్ళు మట్టుకు నేను ఏం చేశానంటే ఒక పది మంది పైన నేను వాలంటీర్ గా వాళ్ళకి ఆటోలో తీసుకెళ్లి దగ్గరుండి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వేయించానండి వెరీ గుడ్ రేపు ఇంకో పది మందిని తీసుకెళ్లి వేయిస్తున్నా ఏం చేసేయండి మీరు ఏం చేసేటప్పుడు మాస్క్ పెట్టుకోమని చెప్పండి సార్ దయచేసి నేను నా దగ్గర మాస్క్ లో ఒక యాభై అరవై ఉంటాయి సార్ నేను పంచి మరి చేస్తున్నా అదే గొప్పగా చెప్పట్లేదు నాకు కొంతమంది మెడికల్ మనకే మంచిది ఓ పది 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 పదిహేను మాస్కులు పెట్టుకొని ఎవరైనా రోడ్డు మీద పెట్టే వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తే మనకే ఆనందం ఒకవేళ ఇంపార్టెంట్ ఏంటంటే మామ వినయ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఓకే వండర్ఫుల్ అలాగే వినయ్ గారికి అలాగే ఆర్జే శ్రీవల్లి గారికి ఇంకా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీరేంద్ర తరపు నుండి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేంద్ర సూపర్ అమ్మా శ్రీవల్లి గారి పుట్టినరోజా నాకు మేడం కూడా పుట్టినరోజు వైజాగోలు ఎట్లా మర్చిపోతారండి మీరు మీరు సారీ అండి నాకు తెలియలేదు శ్రీవల్లి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు అండి క్షమించాలండు పర్వాలేదు పర్వాలేదు అండి నో ప్రాబ్లం అండి ఓకే రైట్ అలాగే శ్రీదేవి గారు వచ్చేసారు శ్రీదేవి గారు ఫస్ట్ టైం అనుకుంటా కాల్ చేయడం ఏమండి శ్రీదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి మామ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మామ ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రోతలకు కూడా అలాగే ఈరోజు శ్రీవల్లి గారిది వినయ్య గారిది బర్త్ డే సో వాళ్ళకు కూడా బర్త్డే సాంగ్ పాడాలనుకుంటున్నాను మీరు బర్త్డే సాంగ్ ఫుల్ సాంగ్ లేదు జస్ట్ పల్లవి పల్లవి మాత్రమే ఆ పల్లవి అయితే ఓకేనండి అండి రెడీ పడేసే ఒక మనసు కునేడే పుట్టిన రోజు అహో వినయా కునేడే పుట్టిన రోజు పుట్టిన రోజు ఇదే ఇదే కుహు సరాల కోరిక మరో వసంత గీతిక జనించు రోజు హ్యాపీ హ్యాపీ బర్త్డే బోత్ ఆఫ్ యు వినయ అండ్ శ్రీవల్లి గారు వండర్ఫుల్ అండి ఇక్కడ అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు పుట్టిన రోజు అన్నప్పుడు బాగానే కలిసింది పదము ఆ వినయాకు అని చెప్పేసి కదా ఏ ఆకది ఏ ఆకమ్మా వినయ్యాకు సరే ఎన్ వై థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీదేవి గారు బాబా ఐ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే మై డియర్ మామైజ్ అండ్ మామైజ్ అయితే పాపం అమెరికాలో చదువుకుందా అమ్మాయి ఇండియా వచ్చింది అన్నీ తెలవాలని ఏం లేదు కదా కదా అయితే వాళ్ళ అత్తగారు కాల్ చేసి చూడమ్మా మామయ్య గారికి వడపప్పు పెట్టు అని చెప్పేసి అన్నదన్నమాట అవునా వడపప్పు పెట్టాలా అని చెప్పేసి పాప ఏం ఆలోచిస్తూ ఉంది ఏం పెట్టాలనో అర్థం కావట్లేదు వడపప్పు అంటే ఏంటి ఓహో వడపప్ప అని ఆలోచించి ఆమె చేసి మామయ్య గారు పండుగ పూట మీకు నా చేతులతో వడపప్పు చేశారు మామయ్య తినండి అని చెప్పేసి పెట్టిందట మామయ్య ఓ ఇది వడపప్ప అని చెప్పేసి కలదు ఇంతకీ ఆ అమెరికా కోడలు మామయ్యకి ఏం పెట్టిందో మీరు గెస్ గెస్ట్ చేయగలరా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ సీత అనే ఒక పదము ఎంత అత్యద్భుతంగా పలికారు వాళ్ళు అంటే ఎన్నిసార్లు విన్నానో ఆ సీత అనే పదాన్ని ఎంత చక్కగా ప్రొనౌన్స్ చేశారు దానికి ఎంత మంచి గమకం ఇచ్చారు ఎన్నిసార్లు వింటే కానీ తన తినదు ఈ పాట సో మొత్తం ఒక చక్కని పాట వినిపించాము ఆ పాటలో సీత అనే పదాన్ని వాళ్ళు ఎంత బాగా పలికారు మనతో మాట్లాడడానికి శ్రీను సిద్ధంగా ఉన్నట్టున్నారు శ్రీనుతో మాట్లాడదాం హాయ్ శ్రీను ముందుగా శ్రీరామ నవమి ఓహో థ్యాంక్ యూ మీకు కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు అయినారాయ్ రేడియో తరపునండి చెప్పేసి శ్రీను ఎలా ఉన్నారు సార్ నేను చాలా బాగున్నాను శ్రీను పొద్దున్నే లేచాను పొద్దున్నే లేచి అరే ఈరోజు శ్రీరామనవమి కదా అని చెప్పేసి చక్కగా మొక్కాను మొక్కిన తర్వాత నేను ఒక కోరిక కోరుకున్నాను వచ్చే శ్రీరామనవమి వరకు డెఫినెట్గా జరగాలది అని చెప్పేసి మొక్కుకున్నాను చాలా ఆనందం వేసింది అలాగే ఈ వడపప్పు అనుకున్నాను ఎక్కడ ఎక్కడ వీలు కాలేదు అలాగే అదే లేదు అట్లా మినపప్పు అవన్నీ ఉండే మాట్లాడితే పక్కా ఉంటుంది ప్రూఫ్స్ ఉంటాయి మనం మాట్లాడితే సరే ఇక ఏం చేద్దాంలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయినా పొద్దునుండి ఇంకా వేరే వేరే అంటే ఈ రోజు అంతా కూడా డే ఎంత పాజిటివ్ అయిపోయింది ఎంత బ్యూటిఫుల్ గా అయిపోయింది డే అంతా కూడా చాలా చాలా బాగుంది డే అంతా కూడా మంచి రాముడి పాటలు వినుకుంటూ రాముడి గురించి తెలుసుకుంటూ రాముడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మన 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 దగ్గర ఏమున్నాయి అసలు యాక్చువల్గా రాముడితో మనం పోల్చుకోలేము బట్ రాముడిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకుంటే రామాయణం చావంటి స్వరావు చెప్పారు రామాయణంలో రాముడు దేవుడిలా చూడకుండా ఒక సాధారణ మనిషిలాగా ఉంటే రామాయణం మొత్తం అర్థం అవుతుంది కరెక్ట్ బాగా చెప్పారు అలాగే చిరంజీవి రెడ్డి కూడా ఉన్నారు చిరంజీవి గారు హాయ్ హలో నమస్తే మహేష్ నమస్తే నమస్తే చిరంజీవి ఎన్ని రోజులైన చిరంజీవి మనం మాట్లాడుకోక బాగున్నారు కదా ఎక్కడండి ఆ నేను చాలా బాగున్నానండి మీరు బాగున్నారు మహేష్ గారు బాగున్నాను చిరంజీవి ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు నారా రేడియో తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా శ్రీరామ్ నవమి లోకాంక్షలు మీకు కూడా రైట్ ఇక మనం మాట్లాడుతున్నాము అంటే రాముడిలో మీకు బాగా నచ్చినటువంటి ఒక గుణం చెప్పండి శ్రీను నాకు రాముల్లో నచ్చిందంటే అదే సార్ నచ్చింది అన్నదమ్ముల అనుబంధం బాగుంది నాకు నచ్చింది సార్ బాగా అన్నదమ్ముల అనుబంధం మీకు బాగా నచ్చింది వండర్ఫుల్ చిరంజీవి గారు మీకేం నచ్చిందండి రాముడిలో మీకు బాగా నచ్చినటువంటి గుణం ఒకటి చెప్పండి మాకు రాముడిలో మీకు బాగా సహనం ఓకే ఓర్పు అంతే కదా ఎన్ని కష్టాలు బట్టి పడినా గాని ఆ సీత గారికి అంటే సీత గారికి కూడా ఓపు ఓర్పు ఎక్కువ ఉంటుంది తగిన ఒక రెండు అంటే రాము రాముల వారు కావచ్చు సీతమ్మ గారి ఇద్దరికి ఓర్పు సహనం ఎక్కువ ఓర్పు సహనం ఎక్కువ తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నదమ్ము అన్నదమ్ముల బంధం బాగుంటుంది ఆ వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళ బంధం ఎవరు ఎక్కడ ఎప్పుడు వైరం లేకుండా అంటే వైద్యం లేకుండా సాఫీగా వెరీ వెల్ సూపర్ 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 ఇద్దరు కూడా చాలా బాగా చెప్పారు నాకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు రెండు అవి కూడా వినండి సరేనా రైట్ చిరంజీవి థ్యాంక్ యూ సో మచ్ సో మరి ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటాం వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంది ముందుగా ఎవరికి కాల్ చేద్దాం యా వినాయక్ గారికి కాల్ చేద్దాం రేడియో తరపున సర్ప్రైజ్ కాల్ చేయాలి హలో వినయ్ గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి కాల్ చేస్తున్నాము హాయ్ మామా మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ థాంక్యూ సో మచ్ మీ శ్రీరామ శుభాకాంక్షలు మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏంటిది ఇప్పుడు నాకు సర్ప్రైజ్ కాలా సర్ప్రైజ్ ఏం చేద్దాం ఊరికే ఏం చేస్తున్నారు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి ఈరోజు ఏం చేశారు పుట్టినరోజు సందర్భంగా మరి ఒక మొక్కనైనా నాటారా నాటలేదా ఇండియాకి వచ్చారు మీరు మళ్ళీ మీరు అమెరికాకు వెళ్ళి ఇండియాకు వచ్చే వరకు ఆ మొక్క ఏపుగా పెరగాలి ఖచ్చితంగా అవునా ఎందుకో

కేకటింగ్ ఆ నైట్ జరిగింది ఇంకా ఇవాళ ఏం చేయలేదు చాలా బాగా జరిగింది ఇవాళ మార్నింగ్ షో లో కూడా చాలా చాలా మంది కాల్ చేసి విష్ చేస్తారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఓకే దట్స్ రియల్లీ వండర్ఫుల్ తెలుగు ఎన్ఆర్ఐ రెండు ప్రత్యేకంగా విషయం చెప్పాలని చెప్పేసి కాల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే మన రేడియో తరఫున ఏమైనా గిఫ్ట్ పంపిస్తారా రేడియో తరఫున ఈ లాక్ డౌన్ అయిపోవాలి లాక్ డౌన్ అయిపోయిన తర్వాత ట్రై చేద్దాం నైట్ కర్ఫ్యూ ఉన్నది కదా దాని తర్వాత డెఫినెట్గా ఉంటుంది మీకు డెఫినెట్గా మీరు యుఎస్కి వెళ్ళగానే వెంకట్ విలాస్ గారు డెఫినెట్గా మీకు ఫార్వర్డ్ చేసేస్తారు గిఫ్ట్ ఓకే తెలుగు ఎన్ఆర్ఏ రేడియో నుండి గిఫ్ట్ కావాలి అంతే కదా మాకు వదిలిపెట్టేసి అండి మేము చూసేసుకుంటాం ఓకే వినాయక గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ టేక్ కేర్ అలాగే మరి ఈరోజు మన వల్లిగారు ఏం చేస్తున్నారు ఉన్నారా లేరా అసలు వల్లి గారు వలిగారు కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడితే సో వల్లిగారు లండన్లో ఉంటారు ఈవినింగ్ టైంలో కాల్ చేస్తున్నారు సో మేడం అందుబాటులో ఉన్నారా మనకు బిజీగా ఉన్నారా హాయ్ వలిగారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి కాల్ చేస్తున్నాం హలో అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా మహేష్ గారు యా సో ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ హ్యాపీ బర్త్డే అని వినిపిస్తున్నాయి కేక్ కట్ చేస్తున్నారా యా ఇప్పుడే కేక్ కటింగ్ అయిందండి అయిందా అవుతుందా ఏంటి అసలు కరెక్ట్ గా అవ అవబోయింది ఇంకా కరెక్ట్ గా నేను బ్లో చేస్తూ హ్యాపీ బర్త్ డే అన్నారు నేను ఆపేసాను మామ మన అక్క నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పి అయ్యయ్యో ఎంత న్యాయం మేము లైన్ లో ఉంటాం ఒకసారి మీరు కేక్ కట్ చేయండి చూద్దాం పర్లేదు ఒకసారి అంటే బ్లో చేస్తే క్యాండిల్స్

ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ వెల్ మామాజ్ ఎన్ మోమేజ్ ఇద్దరికి సర్ప్రైజ్ కాల్ చేసాము ఇలా నా టైమ్ షోలో ఎవరికి ఎవరి బర్త్డే అయినా కూడా డెఫినెట్గా సర్ప్రైజ్ కాల్ వెళ్ళిపోతుంటుంది ఇంకా ఈ రోజు నుండి మిగతా ఆర్జేస్ కూడా అనుకుంటారు మరి మా బర్త్డే రోజు కూడా మామ కాల్ చేయాలి కదా అని చెప్పేసి డెఫినెట్గా సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ ప్రతి మన దాంట్లో ఉన్న ఆర్జే అందరికీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం నాకు నిజంగా మాట్లాడనుంది మన వాళ్ళందరితోటి ఇంకా ఈ రోజు నుండి షురు చేసేద్దాం వెల్ మామ ఎన్ మామేజ్ మరి ఒక పాట ఒక పాట చక్కగా నిద్రపోయినటువంటి మన అంతరంగాన్ని నిద్రలేపుతుంది ఒక పాట ఎన్నో జ్ఞాపకాలను మన కళ్ళ వాకిళ్ల ముందు నిలుపుతుంది ఒక పాట గుండె లోతు నుంచి ఒక ఆనందం మన కళ్ళ ముందు తెలియజేస్తుంది ఒక పాట వింటే ఎన్నిసార్లు విన్నా ఇంకా తనివి తీరదు 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 అంటుంది ఎప్పుడో చిన్నప్పుడు ఈ పాట వినే ఉంటారు మీరు ఈ పాట వినగానే అరే అవును కదా ఆ పాట నేను విన్నానే ఏదో ఒక తెలియని డివ డివోషనల్ ఫీలింగ్ ఆ పాట వినగానే ఒక్క పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటుందన్నమాట నిజంగానే ఆ పాట వింటుంటే మన కళ్ళ ముందు కళ్యాణ వైభవం జరుగుతుందా అన్నంత ఇది డెఫినెట్గా ఈ పాట వింటుంటే మన మనస్సులో ఒక అద్భుతమైనటువంటి భావన రావాల్సిందే ఆ పాటనే ఈ పాట సో రాత్రి ఎనిమిది గంటల వరకు షాపులన్నీ కూడా బంద్ చేసేయాలి ఆల్రెడీ షాపులన్నీ కూడా బంద్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది అన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి అన్నమాట అలాగే గణిత ఖగోళ శాస్త్రవేత్త మానవ గణన యంత్రాదేవి శకుంతలాదేవి నవంబర్ నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల పదమూడు సో అదనమాట శంకుత శంతలాదేవి గారి గురించి అలాగే ఇక హనుమంతుడు ఎక్కడ పుట్టాడు ఏంటి నిజంగానే ఆయన జన్మస్థలం ఏంటి హనుమంతుడి జన జన్మస్థలం టీటీడీ అధికారిక ప్రకటన ఒకటి వెలువరించిందని ఆంజనేయుడి జన్మస్థలం తిరుమల అని చెప్పేసి నిర్ధారించింది అంజనాద్రిపై ఉన్నటువంటి జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలం అని ఇందుకోసం నియమించినటువంటి ఒక కమిటీ తెలిసిందనమాట వెంకటాచలాన్ని పురాణాల్లో అంజనాద్రి అని చెప్పేసి పిలిచేవారని తెలిపింది ఆకాశ తీర్థంలో పన్నెండేళ్లు అంజనాదేవి తపస్సు చేసిందని చెప్పేసి గుర్తించారు వీటికి రుజువుగా పౌరాణిక అలాగే వాంగ్మయ శాసన చారిత్రక ఆధారాలు కూడా వాళ్ళు సబ్మిట్ చేశారనమాట సో హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఎనివే సంతోషం ఎస్ అలాగే మనతో మాట్లాడడానికి ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు అంజనా అంజనాప్రవళిక మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మనీ 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 మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ యా అంజనాప్రవలిక ఏం చదువుతున్నావు నువ్వు నీకు ఇది సర్ప్రైజ్ కాల్ రేడియో నుండి ఏం చదువుతున్నావు స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతున్నావా ఓకే మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి మీకు ఇంకా తెలియదా ఓకే కేక్ కట్ చేసావా మరి ఇందాకనే కట్ చేసారా ఓకే మీ మీ అత్తది మీది ఇద్దరిది ఒకేసారి టైమింగ్ పెట్టేసుకున్నారా ఇద్దరిది ఒకేసారి ఇద్దరిది ఒకేసారి కేక్ కట్ అయినట్టుంది కదా మీ అత్తగారు కూడా ఇప్పుడే కేక్ కట్ చేశారట ఎనివే సో అంజనీ మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి స్పెషల్ బర్త్డే జింగిల్ ఒకటి ప్లే చేస్తున్నా చూడు హ్యాపీ బర్త్డే టు యూ సో ఏం ఏం పాట కావాలి నీకు రేడియో తరపు నుండి నీకు ఇష్టమైనటువంటి సాంగ్ ఏంటో చెప్పు నేను ప్లే చేస్తాను రియల్లీ మేడ్ మై డే ముకుందా మూవీ నుండి గోపికమ్మ అనే పాట నేను లాస్ట్ సాంగ్ ప్లే చేయాలి అని చెప్పేసి అనిపించింది నాకు ఎందుకో ఈరోజు ఎగ్జాక్ట్లీ అదే జరిగిందనమాట ఏంటో నేను ఏమన్నా కోరుకుంటే నిజంగానే జరిగేటట్టున్నాయి అబ్బో థ్యాంక్ యూ సో మచ్ అంజనా బాబాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బయ్ మామజ్ అండ్ మామేజ్ ఇక మన షోలో సమయం అయిపోయింది అమెరికా అమ్మాయి మామగారు ఇగో వేడి వేడి వడలు ఇదిగో పప్పు అని చెప్పేసి పెట్టేసిందట ఆహా వడపప్పు అంటే వేడి వేడి వడలు పప్పు కాదమ్మా ఇది వేరే ఓ అవునా మామయ్య నాకు తెలియదు మామయ్య యాక్చువల్లీ ఈయన వడపప్పు అంటే సపరేట్గా వడలు సపరేట్గా పప్పు పెట్టాలి స్టేడి తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మరి నెక్స్ట్ కమింగ్ ఆర్జే పద్మజాగర్ చేస్తున్నారు కాబట్టి చక్కగా ఆమె కార్యక్రమం కూడా వినండి మంచి మంచి పాటలు శ్రీరామనవమి గురించి మంచిగా పాడే ప్రయత్నం చేయండి రేపటి తెల్లారిందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేట్యూ